హాయ్ వెల్కమ్ టు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీని వైట్ వాష్ చేసేసిన సంతోషం వైసీపీకి ఎక్కువ రోజులు మిగిలేలా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తుంది ముఖ్యంగా వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన రాయలసీమ ప్రాంతంలో ఇప్పుడు అధికార పార్టీకి మరో ప్రత్యర్థి ఎదురవుతుంది టీడీపీ ప్రాధాన్యం కోల్పోవడంతో ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని భర్తీ చేసేందుకు బీజేపీ వేగంగా పావులు కదుపుతుండడం జగన్కు చికాకుగా మారింది టీడీపీ తరహాలో బీజేపీని టార్గెట్ చేయలేక సీఎం జగన్ నిస్సహాయంగా చూస్తున్నారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి దేవుని గడపగా చెప్పుకునే కడప జిల్లా నుంచే ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాలని బీజేపీ కొంతకాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల తర్వాత జిల్లాలో మారిన పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న బీజేపీ అందులో కొంత మేరకు సక్సెస్ అవుతున్నట్లే కనిపిస్తోంది రాష్ట్రంలో కోస్తా ఉత్తరాంధ్రతో పోలిస్తే రాయలసీమలోనే తమకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భావిస్తున్న బీజేపీ నేతలు అందులోనూ కడపను తమ కార్యస్థలిగా ఎంచుకోవడం వెనుక భారీ వ్యూహమే ఉన్నట్టు అర్థమవుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత రాయలసీమలో అందులోనూ కడప జిల్లాలో వైసీపీ అధినేత జగన్కు టార్గెట్ అవుతారని భావించిన నేతల్లో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి టీడీపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ ముందు వరుసలో ఉన్నారు వ్యాపారాలతో పాటు మిగతా భయాలతో వీరిద్దరూ జగన్ సర్కారు ఏర్పడగానే బీజేపీలో చేరిపోయారు తద్వారా సేఫ్ జోన్లోకి వచ్చేసినట్లే భావిస్తున్నారు బీజేపీలో చేరిన తర్వాత కూడా మొదట్లో జగన్ తనను టార్గెట్ చేస్తారని భావించిన ఆదినారాయణ రెడ్డి ఆ తర్వాత వైఎస్ వివేక హత్య కేసులో సిబిఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు తద్వారా జగన్ నుంచి తనకేమీ ముప్పు లేదనే అంచనాకు ఆదినారాయణ రెడ్డి వచ్చేశారు ఇక జిల్లాలో కొంతమంది నేతలను కూడగట్టే పనిలో ఆయన బిజీగా ఉన్నారు కడప జిల్లా రాజకీయాల్లో గతంలో కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీతో సై అంటే సై అనే పరిస్థితుల్లో ఉన్న టీడీపీ ఆధిక్యాన్ని మాత్రం సాధించలేకపోయింది అయితే గతంలో ఎన్నడూ లేని స్థాయిలో కీలక నేతలందరినీ టీడీపీ కోల్పోయినా వైసీపీకి ఇప్పుడు బీజేపీ రూపంలో మరో సమస్య వచ్చిపడింది ఇదే అదునుగా టీడీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలను చేరదీసేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఇప్పుడు కడప జిల్లాలో గతంలో టీడీపీ నేతలుగా ఉన్న వారంతా ఇప్పుడు వైసీపీ లేదా బీజేపీ పంచనా చేరిపోతున్నారు దీంతో మారుతున్న పరిస్థితుల్లో వైసీపీకి తామే ప్రత్యామ్మయం అన్న భావనను ఓటర్లో కల్పించడంలో బీజేపీ సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది మరి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇదే పరిస్థితి కొనసాగుతుందా లేదా అనేది చూడాలి